So this is for my medical fraternity. This is for my medical fraternity. And I'm Dr. Raghuram, as you know. And me andar ki nen cheppalanukunna oka important observation entante, you may take it or you may not take it. You may cautiously, you may also test it. It is no wrong in testing it. It is no wrong in testing it. So until now, I don't have evidence. Actually, I thought of coming up with all evidences tomorrow, but I don't want even delay. ఈ ఒక్కరోజు డిలే కూడా అవ్వకూడదు. ఈ ఒక్కరోజులో ఇది ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే ఇట్ షుడ్ నాట్ బి డిలేడ్ అని ఐఎమ్ సేయింగ్ టు యూ. ఐఎమ్ యాజ్ అ ట్రయల్ ఐఎమ్ మేనేజింగ్ సో మెనీ పేషెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఒక లింక్ వచ్చింది, సమ్ ముస్లిం ఫ్యామిలీస్. ఆ లింక్ నుంచి ఐఎమ్ మేనేజింగ్ సో మెనీ పేషెంట్స్ ఇన్ హైదరాబాద్. సో ఇనీషియల్లీ ఒక సాచురేషన్ 100, 80, 85 ఉన్నప్పుడు ఈవెన్ నేనైనా కూడా ఆక్సిజన్ మీద పెట్టేస్తానేమో, కానీ వాళ్ళ దగ్గర ఆక్సిజన్ లేదు కాబట్టి ఏం చేయాలి అని చెప్పి ఐ జస్ట్ ట్రై టు మేనేజ్ విత్ ద మెడికేషన్స్. అండ్ నౌ ఇప్పుడు నా దగ్గర కూడా ఆక్సిజన్ నెసెసిటీ అంటే 88, 89 సాచురేషన్స్ వాళ్ళకు కూడా ఆక్సిజన్ కాకుండా ఈ డైట్ ద్వారానో, లేకపోతే ఐ షుడ్ సే డైట్ ఆన్ ద సెకండ్ వర్డ్ లైన్, ఈ ట్రీట్మెంట్ ఒక అగ్రెసివ్గా ఒక ప్రోటోకాల్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాను, ఒక అగ్రెసివ్గా ట్రీట్ చేస్తున్నాం. ఇంటర్ల్యూకిన్ లెవెల్స్ ఇప్పటివరకు ఏంటంటే ఇట్ వాస్ జస్ట్ మై అబ్జర్వేషన్, నౌ ఇంటర్ల్యూకిన్ లెవెల్స్ అన్ని టీఎన్ఎఫ్ ఆల్ఫా లేకపోతే ఇంటర్ఫెరిన్ గాబా ఈ మొత్తం అన్ని లెవెల్స్ కూడా నేను ఎగ్జామిన్ చేసుకుంటా చేస్తుంటే ఐఆమ్ సీయింగ్ ఎ మిరాక్యులస్ రెస్పాన్స్. ఐఎమ్ వెరీ మచ్ షూర్ దట్ కెన్ బి సేవ్డ్. ఇప్పుడు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. సో వీళ్ళల్లో ఎవరికి ఎంత, ఇప్పుడు విజయవాడ జీజీహెచ్ని దే ఆర్ సేయింగ్ ఇట్ యాజ్ ఎ స్టేట్ కోవిడ్ సెంటర్, అక్కడ క్రిటికల్ కేర్ ఐసీయూ పెట్టా మేము అదే ఇది అని అంటున్నారు. సో నేను అడుగుతున్నాను, వాళ్ళలో క్రిటికల్ కేర్ ఐసీయూ కదా, ఎంతమందికి ఎక్కువలు తీశారు కార్డియాక్ ఫెయిల్యూర్తో చచ్చిపోయిన వాళ్ళలో? మీరు ఎంతమందికి ఎక్కువలు తీసి మయోకార్డిటిస్ ఉందా లేకపోతే ఏంటని మీరు ఎవరు తేల్చారు? ఇక్కడ ఒక ఇన్ఫ్లమేషన్ స్టేట్లోకి బాడీ వెళ్తుంది, అట్లానే వెజల్స్ కూడా వెళ్తాయి కదా, మొత్తం బాడీ మొత్తం ఇన్ఫ్లమేషన్ స్టేట్లోకి వెళ్తున్నప్పుడు ఈ సిఏడి ఆల్రెడీ అండర్లయింగ్ ఉన్న వాళ్ళకి సిఏడి ప్రెసిపిటేట్ అవుతుంది. సో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వస్తుంది, హార్ట్ అటాక్లో వచ్చి వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, అందుకే నేను చెప్తాను మన రాష్ట్రంలో కుప్పలు కుప్పలుగా ఇన్ఫెక్ట్ అయింది కార్డియాలజిస్ట్లే పల్మనాలజిస్టులు కాదు. ఎందుకంటే వాళ్ళు చక్కగా క్లాసికల్ ఈసీజీ చేంజెస్ ఉన్నాయి కదా, ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇదంతా మనదే అనుకుని తీసుకుంటారు, అది విషయం. సో వాట్ ఈస్ మై అబ్జర్వేషన్ ఇస్ దట్ నేను స్టడీస్లో ఉన్నాయి, ఐ విల్ కీప్ యూ ద ప్రూఫ్స్. కాల్చిసిన్. సో జైకోలిన్ అని దొరుకుతుంది, జైకో సో గౌట్నిల్, జైకోలిన్ అని మీకు బ్రాండ్ నేమ్స్ దొరుకుతాయి. సో ఇది ఐ థింక్ దట్ దిస్ ఈజ్ లైఫ్ సేవింగ్. నేను నిన్న ఒక పేషెంట్లో చూశాను. సో అతనికి అబ్జర్వ్ చూడంగానే ఇంటర్ల్యూకిన్ 17 వాల్యూస్ చాలా హై ఉన్నాయి, సో ఇంటర్ల్యూకిన్ 6 కూడా హై ఉన్నాయి. సో నేను ఇమ్మీడియట్గా నాకు ఆ రిజల్ట్ రాంగ్ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఐ హ్యావ్ గివెన్ హిమ్ లైక్ ఐ స్టార్టెడ్ విత్ 1 gram కాల్సిన్, ఆ తర్వాత 0.5, 0.5, 2 తీసుకోమన్నాను, ఆ తర్వాత 1 hour ఇంకొక తీసుకోమన్నారు, 1 hour ఇంకొకటి తీసుకోమన్నాను, ఆ తర్వాత ఇంకొక 1 hour ఇంకొకటి తీసుకోమన్నాను. ఐఎమ్ వెరీ మచ్ షూర్ క్లెక్సేన్ ఒక ప్రొఫైలాక్సిస్ ఇచ్చారు మొన్న, జస్ట్ ఆ వాల్యూస్ అండ్ ఇంటర్ల్యూకిన్ 6 వాల్యూస్ 140 ఒక పేషెంట్ ఉన్నాడట, ఆయన ఆ వాల్యూస్ రిపోర్ట్ చేసేలోగా చచ్చిపోయారు. బట్ ఐ హ్యావ్ ఇమీడియట్లీ గివెన్ హిమ్, అసలు రావంగానే కూడా 2 tablets సాయంత్రమే మింగించాను నేను. ఈ వాల్యూస్ చూసిన తర్వాత చూసి మళ్ళీ వెళ్ళి పరిగెత్తుకుంటే ఐ హ్యావ్ గివెన్ హిమ్. సో నేను ఇదంతా నా అబ్జర్వేషన్ అని చెప్పట్లేదు, క్లియర్గా మీరు గూగుల్ చేయండి, కాల్చిసిన్ రోల్ ఇన్ అక్యూట్ కరోనరీ సిండ్రోమ్సో లేకపోతే అక్యూట్, అట్లా ఒక 5 hoursలోనే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద కరోనరీ ఆర్టరీసా కరోనరీ వాస్కులర్ ఇన్ఫ్లమేషన్ని చాలా ఫాస్ట్గా కంట్రోల్ చేస్తాట ఇన్ కాల్చిసిన్. చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఇది ఇస్తే ఈ రోజున అందరూ అండి అలా ఇంటివేట్ చేశారు అని అంటారు, సడన్గా ఒక రోజులోనే ఎంఐలాగా వచ్చి చచ్చిపోతున్నారు అక్కడ పైన జీజీహెచ్లో. సో ఆల్ దీస్ పీపుల్ కెన్ బీ సేవ్డ్ అండి. సో ఐ రిక్వెస్ట్ ద డిఎంహెచ్ఓ కలెక్టర్ గారిని కలవాలనుకున్నాను, బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఐ వాస్ స్ట్రెస్డ్ అవుట్ అండ్ నా ఓన్ ఫ్యామిలీ మెంబర్ని కూడా మీ లైక్ నా ఓన్ బ్లడ్ రిలేషన్లో కూడా నాకు ఐ వాంట్ టు ఐ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్.
సో ఐ కుడెంట్ డూ ఇట్ ఎస్టర్డే బట్ టుడే నేను వెళ్తాను ఐ విల్ టేక్ అప్ సమ్ 30 to 50 పేషెంట్స్ ఇన్ జీజీహెచ్ ఐ విల్ మేక్ ష్యూర్ విత్ దిస్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఈ ఆక్సిజన్ డిపెండెన్స్ చేస్తున్నారు ఎల్లంగానే హైడ్రోకార్డ్సన్ ఇస్తారు హైడ్రోకార్డ్సన్ ఇన్ఫ్లమేషన్ కోషంటే లేదు అసలు మరి హైడ్రోకార్డ్స్ ఎందుకు ఇస్తారు జస్ట్ ఇమ్యూనిటీని సప్రెస్ చేసేస్తే ఇన్ఫ్లమేషన్ని తగ్గించదు ఏదన్నా ఉపయోగం ఉందా వెన్ వీఆర్ గివింగ్ ఏ డ్రగ్ వీ షుడ్ నో దట్ నేను జీజీహెచ్లో మొన్న డిశ్చార్జ్ అయిపోయి 2 రోజుల క్రితం నెగిటివ్ అని చెప్పి డిశ్చార్జ్ అయిపోయి ఆక్సిజన్ బెడ్ రీడర్ అయిపోయి ఆక్సిజన్ మీద ఉండి డిటోరేట్ అయిపోతున్న ఒక డాక్టర్ గారి ఫాదర్ని బోత్ హిస్ సనిల్లా అండ్ డాటర్ ఆర్ డాక్టర్స్ సో వాళ్ళు నా దగ్గరికి పంపిస్తానన్నారు ఆఫ్టర్ అనలైజింగ్ హిస్ సిచ్యువేషన్ ఐ టోల్డ్ దట్ ఓకే ఐ కెన్ మేనేజ్ బట్ యు నో దెర్ షుడ్ బి సమ్ పర్సన్ అలాంగ్ విత్ హిమ్ ఇట్స్ బెటర్ యూ ఐ విల్ గైడ్ యూ మీరు ఇంట్లోనే ఉంటా మీరు చేసుకోండి ఫస్ట్ చేయాల్సింది ఆక్సిజన్ మాస్క్ తీసి అవతల పడేయండి నేను ఫస్ట్ 2-3 ఇంజెక్షన్స్ చెప్తాను అవి చేయండి ఆక్సిజన్ మాస్క్ తీసి అవతల పడేయండి ఈ జ్యూస్ ఇవ్వండి ఈ డ్రింక్ ఇవ్వండి తాకిపిస్తూ ఉండండి అటు ఇటు తిప్పి పడుకోబెడతా ఉండండి సో ఐ హ్యావ్ గివెన్ హిమ్ ఆల్ దిస్ డైరెక్షన్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ హీఈస్ ఎక్స్ట్రాడినరీగా ఆయన రికవర్ అయ్యాడు మొన్న నా పని అయిపోయింది అని అనుకుని మొన్న రాత్రి పడుకున్న వ్యక్తి ఈ రోజున హ్యాయ్ డాక్టర్ గారు అన్నారు యు నో సో మచ్ హ్యాపీ ఐఎమ్ సో మచ్ హ్యాపీ సో ఐ లాస్ట్ 4 kg ఇన్ దిస్ 1 month బట్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ టు సీ పీపుల్ రెస్పాండింగ్ సో గుడ్ సో మీరందరూ కూడా ఐ విల్ గైడ్ యూ ఐఎమ్ రైట్ అండి ఐ హ్యావ్ ప్రూఫ్స్ విత్ మీ ఇంటర్లీకిన్ లెవెల్స్ జస్ట్ విత్ కాల్ చేసి నేను చెప్పినట్టు చేస్తే అగ్రెసివ్గా ఫ్లూయిడ్ థెరపీ అగ్రెసివ్గా స్టెరాయిడ్ థెరపీ ఇచ్చుకుంటే ఇంటర్లీకిన్ లెవెల్స్ ఎంత ఫాస్ట్గా పడిపోయి 88-90 సాచురేషన్ ఉండి కారు దిగి నడవలేక వీల్ చైర్లో వెళ్ళిన పేషెంట్ 2 రోజుల తర్వాత హ్యాపీలీ హీఈస్ వాకింగ్ హ్యాపీలీ హీ కెన్ రన్ నౌ హీఈస్ కంప్లైనింగ్ ఆఫ్ ఆల్ స్టూపిడ్ థింగ్స్ ఇక్కడ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి సో హీ వాజ్ సో కాన్షియస్ నా మీకు అర్థమవుతుందా ఎనీవేస్ ఐ విల్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ద సైంటిఫిక్ మేనర్ బట్ ఇన్ ద మీన్ టైమ్ ఐ ఆస్క్ ఆల్ మై మెడికల్ కొలీగ్స్ టు ఫాలో దిస్ బికాస్ హెల్ప్ దిస్ అవుట్ ఐ డోంట్ వాంట్ దిస్ ఈస్ నాట్ సంథింగ్ సీక్రెట్ రెజిమెన్ ఐ వాంటెడ్ ఆల్ ఆఫ్ యువర్ మై మెడికల్ పీపుల్ టు ఫాలో దిస్ నేను బల్ల గుద్ది చెప్తున్నాను నేను నన్ను నమ్మమాకండి ఐ డోంట్ బిలీవ్ ఇన్ డాక్టర్ రఘురామ్ గూగుల్ ఇట్ గూగుల్ ఈస్ సేయింగ్ అండ్ దే ఆర్ సో మెనీ ఆర్టికల్స్ అండ్ కాల్ చేసి అండ్ యు నో దట్ డైరెక్ట్లీ అసలు ఎవరికైతే ఇప్పుడు టాక్లిజుమాబ్ 22,000 సమ్ ఎంఆర్పి 40,000 అయితే 100,000 రూపాయలు 2 లక్షలు కూడా అమ్ముతున్నారు అది ఇట్ ఈస్ వర్కింగ్ అని చెప్పి ఇంటర్లీకిన్ 6 ఇన్హిబిటార్ అని అది నెలకు ఒకటి ఆర్థరైటిస్లో వేస్తారు ఈ కాల్ చేసిన రోజు వేసుకుంటారు ట్యాబ్లెట్ ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫర్ ఆర్థరైటిస్ సో ఇట్ హ్యాస్ ద సేమ్ మేనర్ సో ఆ దీంతో నేను ఇచ్చేవాడిని సో ప్రొఫైలాక్సిస్గా ఉంటే షడన్ ఎంఐలు కూడా అట్లా రాకుండా ఉంటాయని నా పేషెంట్స్కి ఇచ్చేవాడిని బట్ అప్పుడున్న పేషెంట్స్ అందరికీ ఐ కుడెంట్ గెట్ ద ఇంటర్లీకిన్ 6 బికాస్ దేవర్ స్పాన్సర్డ్ బై ద గవర్నమెంట్ అండ్ నేను ఈ ట్యాబ్లెట్ ఎందుకు ఇవ్వగలిగాను అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ 3 రూపీ కాస్ట్ సో నేనే కొనేసుకుని నేనే ఇచ్చేస్తాను అనమాట విత్ మై ఓన్ మనీ బట్ నౌ వెన్ ఐ ఆమ్ గెటింగ్ ద ఇంటర్లీకిన్ లెవెల్స్ డన్ ఐఎమ్ ఆస్కింగ్ ద పేషెంట్ నో ఐఎమ్ నాట్ ఛార్జింగ్ యూ మోర్ ఐ నాట్ ప్లీజ్ ఫర్ మీ ప్లీజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫర్ మీ టు షో ఎవ్రీ వన్ ప్లీజ్ గెట్ యువర్ సీరియల్ ఇంటర్లీకిన్ లెవెల్స్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇట్ అండ్ ఐ విల్ కమ్అప్ విత్ ద ప్రూఫ్స్ ప్లీజ్ ఎంఐతో చచ్చిపోకుండా ఉండాలి అని అంటే ఒకటి క్లెక్సెన్ ప్రొఫైలాక్సిస్ తీసుకోవాలి ఇంకొకటి కాల్చిసిన్ ఎట్లా అంటే 1-2 tablets అంటే 0.5-0.5 వస్తాయి 2 tablets స్టార్ట్ తీసుకోండి ఆ తర్వాత ఒక గంటకు 2 గంటలకు ఇంకో ట్యాబ్లెట్ వేసుకోండి ఆ తర్వాత గంటకు ఇంకో 2 గంటలకు ఇంకో ట్యాబ్లెట్ వేసుకోండి ఆ తర్వాత ఇంకొక ట్యాబ్లెట్ వేసుకోండి ఆ నెక్స్ట్ డే నుంచి 0.5 mg బీడీ వేసుకోండి సో నాట్ ఫ్రమ్ ద 1 ఈ ఇన్ఫ్లమేటరీ ఫేస్ వచ్చేసి ఈ సాచ్యురేషన్ తగ్గట్టు మీద అంతా వచ్చిన వాళ్ళకని చెప్తున్నాను నేను ఇది అందుకని మొదటి రోజు కరోనా అనగానే కాల్సిన్ మొదలు పెట్టమాకండి సో ఇదే ఇంకా తప్పు కూడా లేదు అయితే స్టీరాయిడ్ మొదలు పెట్టిన తప్పు కానీ కాల్సిన్ మొదలు పెట్టడంలో ఇంటర్లీకిన్ లెవెల్స్ సో ఫుడ్ మెయిన్గా ఫుడ్ కూడా కంప్లీట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఇస్తున్నాం అనమాట మనం ఏదైతే జస్ట్ ఇది దిస్ ఇస్ నాట్ ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్ అని మాకండి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం కాదు ఇక్కడ ఇమ్యూనిటీనే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది సో యాంటీ ఇదంతా కూడా వాతం కరోనా వాతం వల్ల జనాలు చంపేస్తుంది సో ఇప్పుడు వాతాన్ని తగ్గడానికి ఆయుర్వేదాలో ఉన్న ప్రతి దీన్ని కూడా మనం వాడుకోవచ్చు సో ఇట్ ఈస్ ద టైమ్ దట్ ఆయుర్వేద పీపుల్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ యూ దే కెన్ యాడ్ సమ్ మోర్ థింగ్స్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ సమ్ స్ట్రెస్ రిలీవింగ్ ఆయుర్వేద మెడికేషన్ బికాస్ స్ట్రెస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్ట్రెస్ ఎక్కువ ఉందంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది దిస్ ఇస్ అగైన్ సపోర్ట్స్ ద సైటోకైన్ స్టోర్మ్ దట్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బై ద
Corona. So anyways, this is the thing. I'll come up with complete literature. Why I do want to make this live is that లైవ్ కూడా ఎందుకు చేయాలి అని అంటే వీడియో చేస్తే మళ్ళీ ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి మళ్ళీ ఎడిటింగ్ ఇవన్నీ ఎందుకు పెడతాను చెప్పి. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ డూ ఫాలో ఇట్. ఐ విల్ కమ్అప్ విత్ లిటరేచర్. జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, కాల్ చేసి ఎన్రోల్ ఇన్. నేను నిన్న పెట్టిన పోస్టులు కూడా చాలా క్లియర్గా ఉంటాయి. సో అక్యూట్ కరోనరీ సిండ్రోమ్లో కాల్ చేసి ఏంటి అంటే ఇక్రీసెస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద వాస్క్యులర్ ఇన్ఫ్లమేషన్. వాస్క్యులర్ ఇన్ఫ్లమేషన్, ఎస్, vascular inflammation is caused, I strongly suspect that vascular inflammation is leading, is causing the MIs, it's provoking the underlying disease. So atla heart attack lo vachi atla chachipothunaru, ha ward lo unna patient lu kuda heart attack lo vachi chachipothunaru. I'm very much sure మన విజయవాడలో వీళ్ళే చెప్పే నెంబర్ వేరు, ఎందుకంటే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన వాళ్ళ నెంబర్ చెప్తున్నారు. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చి సిటీ చేంజెస్ వచ్చి అక్కడ హాస్పిటల్లో ఇప్పుడు మేము పల్మనాలజిస్ట్ సంఘం తరఫున వాళ్ళు అడిగితే మా సీనియర్ సార్స్ అందరూ దే ఆర్ అలోవింగ్ దెమ్ టు బీ ఇన్ హాస్పిటల్ నౌ. సో అలా నేను మీకు చెప్తున్నాను. సో నా మీద ఏమి కేసెస్ పెట్టినా పర్లేదు, బట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై ఓవర్ 100 పీపుల్ ఎక్స్పైర్డ్ ఇన్ విజయవాడ జీజీహెచ్. సో అప్పుడు అక్కడ ఇంకేం జరగట్లేదు కదా, ఓన్లీ కోవిడ్ కేసెసే ఉన్నాయి, కోవిడ్ సస్పెక్ట్సే ఉన్నారు, అయితే టిపికల్ వైరల్ నిమోనియాస్ అని చెప్పి వీళ్ళనే, బట్ నాట్ ప్రూవెన్ టు బి కోవిడ్, వాళ్ళే ఉన్నారు. 106 మంది చచ్చిపోయారు. ఐఎమ్ వెరీ మచ్ షూర్ వీ కుడ్ సేవ్ లాట్స్ అండ్ లాట్స్. ప్రభాకర్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఈ కోల్చిసిన్ వేసుకుని ఒక్క క్లెక్సిన్ ఇంజెక్షన్ చేసుకుని ఒక్క డెక్సామెథాసోన్ ఇంజెక్షన్ ముందు రోజు చేసుకున్నా కూడా వాడు చచ్చిపోయేవాడు కాదు ఖచ్చితంగా. యూనో అందరూ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్, నేను పీజీ చదివిన చోట ఇద్దరు పేషెంట్స్ అట్లా నా అక్కడ చచ్చిపోయిన నలుగురు ఆ జిల్లా మొత్తంలోకి, అందులో తిను అక్కడ పనిచేసే అతను, అక్కడ ఇంకొక ఇద్దరు కూడా అట్లా. అసలు చూడండి, వాళ్ళకి అక్కడ రోజు నాన్ వెజ్ ఫుడ్ ఇస్తున్నారు. దిస్ నాన్ వెజ్ ఇస్ కాంట్రా ఇండికేటెడ్ అండి. అండ్ యాక్టివ్ డిసీజ్ అన్నప్పుడు రికవరీ ఫేజ్లో వీ కెన్ గివ్ ద బూస్టింగ్ ఫుడ్ టు ద పేషెంట్స్, బట్ యాక్టివ్ ఫేజ్లో ఇల్లు అవి అని చెప్పి ఫుడ్ యు నో యూ ఫుడ్ హ్యాస్ టు బి సపోర్టివ్ టు ద డిసీజ్. సో ఈ డిసీజ్ నేచర్ ఏంటో తెలుసుకుని ఆ నేచర్ బట్టి మనం ఫుడ్ ఇచ్చుకోవాలి. కానీ ఏంటో నేను షోగా ఉంటుందని చెప్పి నేను చికెన్ పెట్టాను, ఈ డ్రై ఫ్రూట్స్ పెట్టాను, ఇదంతా కాదు. సో నేను రిక్వెస్ట్ చేశాను స్టేట్ గవర్నమెంట్కి కూడా, ఎవరైతే ఇప్పుడు అపోజిషన్స్లో ఉన్నానో వాళ్ళకు కూడా నేను మెసేజ్ చేశాను, ఐ కాల్ దెమ్ అండ్ ఐ ఇన్ఫార్మ్ అబౌట్ ద ఫుడ్, దే ఆర్ ఆల్సో చేంజింగ్ ద ఫుడ్. సో ఎనీవేస్, ప్లీజ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్. ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఐ విల్ కమ్అప్ విత్ ద ప్రూఫ్స్. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. యూ జస్ట్ గూగుల్ ఇట్, కాల్స్ ఇన్ రోల్ ఇన్ అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అని గూగుల్ చేయండి. కాల్స్ ఇన్ రోల్ ఇన్ అవి కూడా ఇంటర్లీక్యూన్స్, చాలా ఇంటర్లీక్యూన్స్ ఉన్నాయి. ఇంకా కార్డియాక్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఇంకా బాగా పనిచేస్తున్నట. నిన్న నేను ఏదైతే పేషెంట్ని ఫ్రమ్ హోమ్ మేనేజ్ చేశానో, మిరాక్లస్ ఇంప్రూవ్ అయిపోయాడు, సూపర్గా ఉన్నాడు, హాయ్ హాయ్ అంటున్నాడు. ఆ పేషెంట్ కార్డియాక్ ఫెయిల్యూర్ కూడా ఉంది ఆయనకి, ఐ మీన్ లైక్ చాలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఇంకా బాగా కార్డియాక్ ఫెయిల్యూర్ కంప్లీట్గా కాదు, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎనీవేస్ హోప్ఫుల్లీ ఓకే, బాయ్, ఐ హావ్ టు గో.